एपी माजी मंत्री नारायण कंपनी लो सीआईडी सोदाल मुगिसाई अयिते ए केसुलो सोदाल चेशारो एपी सीआईडी अधिकारुलु चेप्पलेदु विवरालनु मा प्रतिनिधि प्रवीण अंदिस्तारु प्रवीण एपी माजी मंत्री नारायण कंपनी लो सीआईडी सोदालु मुगिसाई अयिते ए केसुलो सोदालु चेशारो एपी सीआईडी अधिकारुलु चेप्पलेदु पूर्ति डीटेल्स मा क्राइम करेस्पोंडेंट प्रवीण अंदिस्तारु प्रवीण ఇప్పటికే ఏపీ సిఐడి పోలీసులు సుదీర్ఘంగా 2 రోజుల పాటు సోదాలు చేసిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ లోని నారాయణ కార్యాలయంతో పాటు అతని విద్యా సంస్థల్లో కూడా సోదాలు ముగిచాయి. కానీ ఇప్పటికే సిఐడి పోలీసులు 2 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న నోటీసులు ఇచ్చినటువంటి కేసుకు ఇప్పుడు సోదాలు చేసిన దానికి సంబంధం లేదనేటువంటి అంశాన్ని నారాయణ కళాశాలలు కావచ్చు తర్వాత నారాయణ ఆఫీస్ లో పనిచేసేటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కక్షపూరితంగానే ఏపీ సిఐడి పోలీసులు సోదాలు చేసి కొన్ని ఆర్డిస్కులు కావచ్చు కొన్ని పత్రాలు కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు సిఐడి పోలీసులు బయటకు వచ్చినటువంటి సమయంలో స్వయంగా మనమే క్వశ్చన్ చేశాం, మీరు ఏ కేసులో నోటీసులు జారీ చేశారు, ఏ కేసులో విచారణ జరిపారు, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పటి వరకు సోదాల్లో భాగంగా ఎలాంటి అంశాలు బయటపడ్డాయి అనేటువంటి అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిఐడి పోలీసులను క్వశ్చన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పత్రాలు వెల్లడించడానికి కొంత నిరాకరించడం జరిగింది. కానీ మాదాపూర్ లో జరిగినటువంటి సోదాల్లో భాగంగా వారి కంపెనీలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పాటు ఆర్డిస్కుల్ని సీజ్ చేసి వాళ్ళు వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం 2 కేసులకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అసైన్డ్ భూములలో బినామీ పేర్లతోటి నారాయణ కొనుగోలు చేశాడనేటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఈ 2 కేసులు కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. ఒక కేసులో స్టే వచ్చింది, అయినప్పటికీ కూడా ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చి ఒక కేసులో నోటీసులు జారీ చేసి మరొక కేసులో విచారణ చేయడం తర్వాత ప్రెస్ రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు సోదాలు చేసిన దానికి సంబంధం లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి మరి ఈ రోజు సాయంత్రం వరకు అన్న కానీ ఏపీ సిఐడి పోలీసులు ఏ కేసులో విచారణ జరిపారు, ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, దాంతో పాటు సీజ్ అయినటువంటి ప్రాపర్టీ ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తారా లేదనేటువంటి అంశానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ సిఐడి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల పైన వాళ్ళు నారాయణ కావచ్చు, నారాయణ కళాశాలలో పనిచేసేటువంటి సిబ్బంది అయితే మాత్రం వాళ్ళు సహకరించారు, వాళ్ళు ఏ విషయాలు అడిగినప్పటికీ కూడా మేము సమాచారం అందించామనేది కూడా వారి నుండి మనకు సమాచారం అందుతుంది. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.